పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆంధ్రదేశంలో శతక సాహిత్యం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి చెందింది. నూరు కానీ, నూరు పైన కొన్ని పద్యములను కానీ, 116 వరకు కూడా పద్యములను రచించి శతకము అనేటటువంటి పేరుతో ఆవిష్కరించడం భారతదేశంలో, ప్రధానంగా ఆంధ్రదేశంలో కనపడుతుంది. ఎందరో మహాకవులు ఎన్నో శతకములను రచన చేశారు. ఎన్నో శతకములను రచన చేసినప్పటికీ కొన్ని కొన్ని శతకములు మాత్రం ఎప్పటికీ కాలగతిలో అలాగే నిలబడిపోయి, అటువంటి వాటిలో శేషప్పకవి చేసినటువంటి నరసింహ శతకం, అలాగే శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించి ధూర్జటి మహాకవి చేసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇటువంటివి పరమ ప్రఖ్యాతి చెందినటువంటి శతకాలు. శతకమునకు ఆఖరి పాదంలో మకుటం ఉంటుంది. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర అంటూ ఈ క్షేత్రమునందు విరాజమానుడైనటువంటి స్వామి పేరునే ఉటంకిస్తూ శతకం చేశారు. ధూర్జటి చేసినటువంటి కాళహస్తీశ్వర శతకానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. ఎందుకని అంటే, కేవలం స్తుతి పాఠంగా ఏదో కాళహస్తీశ్వరుని యందు శంకరుని యొక్క విలాసమును ప్రస్ఫుటం చేస్తూ ఆయన యొక్క సాధించిన విజయములను మాత్రము వర్ణన చేస్తూ, లేదా భౌతికముగా ఆయన సాకారుడై దర్శనమిచ్చినప్పుడు ఉండేటటువంటి చిద్విలాసాన్ని వర్ణిస్తూ చేసినటువంటి శతకము మాత్రమే కాదు, అనేకమైనటువంటి భగవత్ సంబంధమైన విషయములను చెబుతూ వివిధ సందర్భాలలో తూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడితో సమన్వయమయ్యాడు. ఆయన బాధ కలిగినప్పుడు ధూర్జటి ఆ శ్రీకాళహస్తీశ్వరుడితోటే చెప్పుకున్నాడు. అలాగే తాను ఇంద్రియములను గెలవలేకపోతున్నాను, మనసుని గెలవలేకపోతున్నాను, చెడు మార్గము వైపుకి మనసు లాగేస్తోంది అని బాధ కలిగినప్పుడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడితోటే శరణాగతి చేసి మాట్లాడుకున్నాడు. ఆయనకి కవిత హృదయం ఉన్నటువంటి వాడు కాబట్టి చమత్కారమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఆ ఆలోచనలన్నిటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడితోటి పంచుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి ప్రశ్నలు వేశాడు. విశేషమైనటువంటి భక్తిని ఆవిష్కరించాడు. చిట్ట చివరికి తన యందు ఉన్నటువంటి దోషములను ఏ దాపరికం లేకుండా శంకరుడి దగ్గర చెప్పుకున్నాడు. తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి తాను ఒక మహానటుడిలా, తాను చేసినటువంటి తప్పిదములను కప్పిపుచ్చి కేవలముగా ఆయన ఎందున్న సుగుణములను మంచినో మాత్రమే చెప్పుకున్నటువంటి వాడు కాడు. నిర్మోహమాటంగా ఆయనకి తెలియనిది ఏది ఉంటుంది, అందుకని నా ఎందున్న దోషములను చెప్పుకుంటాను అని చెప్పుకున్నవాడు. భక్తి వైరాగ్యములు ధూర్జటి యొక్క కాళహస్తీశ్వర శతకంలో చాలా విశేషంగా కనపడతాయి. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని బాగా చదువుకుని అందులో ఉండేటటువంటి పద్యములను పరిశీలన చేస్తే ఒక మనుష్యుడు భగవంతుని యొక్క పదంలో ప్రయాణం చేసి ఆయనని అందుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సోపానములు ఆవిష్కరింపబడి ఉంటాయి. అంత సారవంతమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఎక్కడా కూడా తన వంశచరిత్రను కానీ, తాను ఇత పూర్వం చేసినటువంటి విశేషాలు కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. శతకమంతా కూడా భగవంతుడితోటి సమన్వయమయ్యాడంతే. అథవా రాజోద్యోగం చెయ్యడం ఎంత కష్టమో, రాజుల దగ్గర కొలువులో ఉండడం ఎంత కష్టమో, రాజుల యొక్క ఆగ్రహము, రాజుల యొక్క అనుగ్రహము రెండూ ఎంత క్షణికంగా ఉంటాయో నిర్మోహమాటంగా చెప్పుకున్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏ విధమైనటువంటి దాపరికాన్ని పెట్టుకోలేదు. ధూర్జటి ఒక మహాభక్తుడిగా మనకి కనపడతాడు. కనపడమే కాదు, నిజంగా అంత భక్తుడైనటువంటి కారణం చేతనే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఆయన పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి పద్యముల వలన ఎటువంటి ఫలితమును పొందాలో అంత గొప్ప ఫలితాన్ని ఆయన పొందగలిగాడు.
ఇప్పటికీ కూడా పెద్దలు అనేక సందర్భాలలో దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని తరచుగా జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటారు. అనేక ఉపన్యాసాలలో, అనేక ప్రవచనాలలో దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకాంతర్గతమైనటువంటి పద్యములు ఉటంకింపబడుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఒక క్షేత్రానికి, ఒక మహాకవికి మధ్యలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేకుండా అంతగా మమేకమైపోయి ఆ కవి పేరు ఆ క్షేత్రంతో అంతగా తాదాత్మ్యత చెందడం అనేటటువంటిది మనకి శ్రీకాళహస్తి క్షేత్రానికి, దూర్జటికి కనపడుతుంది. మళ్ళీ ఇవాల్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి వారి క్షేత్రంలో శేషప్ప కవి చేసినటువంటి నరసింహ శతకం విషయంలో కనపడుతుంది. అంత గొప్పగా శ్రీకాళహస్తి క్షేత్రం, దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటిగా నిలబడిపోయి శ్రీకాళహస్తి అనేటప్పటికీ శ్రీకాళహస్తీశ్వర శతకం జ్ఞాపకానికి వస్తుంది. పరమాద్భుతమైనటువంటి పద్యములను రచన చేశాడు. నాకైతే వ్యక్తిగతంగా ఏమనిపిస్తుందంటే, అవి ఎక్కడో ఒక చోట కూర్చుని ఒక కాలంలో పరమేశ్వరుణ్ణి స్తుతి చేస్తూ చేసినటువంటి పద్యములు కావు. ఆయనలో అనేకమైన ఆవేశ భావములు కలిగినప్పుడు, ఆయన వివిధ సందర్భముల యందు చిక్కుపడినప్పుడు, ఆయన మనసులో సంఘర్షణ కలిగినప్పుడు, ఆయన ఇది నేను ఎవరితో చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు, నిర్మోహమాటంగా అన్ని సందర్భాలని కూడా ఒక తండ్రితో ఎలా మాట్లాడతారో, ఒక తల్లితో ఎలా మాట్లాడతారో, ఒక గురువుతో ఎలా మాట్లాడతారో, నమ్మిన స్నేహితుడితో ఎలా చెప్పుకుంటారో అలా శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. అందుకే నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, శ్రీకాళహస్తీశ్వర శతకం కాలంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి రోజులలో మాత్రమే కూర్చుని దూర్జటి రచన చేసినటువంటి శతకంగా కనపడదు. ఆయన మనసులో ఏదో గొప్ప ఆర్తి కలిగిందనుకోండి, ఆయనకి రాజుగారి ఆస్థానంలో ఏదో అనుకోని సందర్భం ఎదురుపడిందనుకోండి, ఆయన మనసు చిన్నపుచ్చుకుందనుకోండి, ఆయన దాన్ని కాళహస్తీశ్వరుడికి చెప్పుకున్నాడు. ఆయన మనసు చిత్ర విచిత్రమైనటువంటి కోరికలతో భగవత్ పథం నుంచి యువతలకి ఈడ్చేస్తోందనుకోండి, దాన్ని తట్టుకోలేకపోయినప్పుడు, నేను పాడైపోతున్నాననిపించినప్పుడు ఆ విషయాన్ని వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడికి చెప్పుకున్నాడు. బహుశా ఆయన ఏ రాత్రివేళో చల్లటి గాలి పీలుస్తూ హాయిగా కూర్చున్నప్పుడు, ఆయనకి శ్రీకాళహస్తీశ్వరుడి గురించినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు, ఆయనకి ఏదైనా చిలిపితనంతో చమత్కారంతోనూ కూడుకున్నటువంటి ఆలోచన వస్తే దాన్ని మళ్ళీ వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడితోటే చెప్పాడు. అందుకే ఆ పద్యాలన్నీ కూడా ఒకే కోవలో ఉండవు, ఒకే విధానముతో ఉండవు. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రసగుళిక, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క భావన ఆవిష్కరింపబడుతుంది. సాధారణంగా నాబోటిగాడు పూజామందిరంలో ఏవో మూర్తులను ఉంచుకుంటాడు. ఇవన్నీ నేను తెచ్చిన మూర్తులే, కాళహస్తి వెళ్ళి ఏదో ఈ విగ్రహాన్ని కొనుక్కొచ్చాను, కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ మూర్తిని తీసుకొచ్చాను, ఇటువంటి భావనతో అవి కేవలము విగ్రహములు అన్న భావనతో ఉంటాడు తప్ప అవి విగ్రహములు కావు, అవి సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయనే మా ఇంటిని పరిపాలిస్తున్నాడు, ఆయనే నన్ను పరిపాలిస్తున్నాడు, ఆయనకి తెలియని విషయమేం లేదు. నేను ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడన్న భావనతో నేను ఉపచారం చెయ్యాలి. అంతేకాని యాంత్రికంగా అది ఒక మూర్తి, లోహంతో చెయ్యబడింది, నేను ఏం చేసినా చెల్లిపోతుందన్నట్టుగా ప్రవర్తించినటువంటి స్థితి దూర్జటి యొక్క శ్రీకాళహస్తీశ్వర శతకంలో కనపడదు. అందుకే మీరు అందులో ఉన్న కొన్ని పద్యాలను పరిశీలన చేస్తే అసలు శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వచ్చి కాళహస్తీశ్వరుని మ్రోల నిలబడినప్పుడు దూర్జటి ఎన్నడూ కూడా అది ఏదో కేవలం ఒక లింగ స్వరూపం అని దాని ఎందు పెద్ద తాదాత్మ్యత లేకుండా నిలబడినట్లుగా మనకి కనపడదు. అక్కడ సాక్షాత్తు పరమశివుడు కూర్చున్నాడు, ఆ పరమశివుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన మాటలు వింటున్నాడు, నాకు జవాబు చెప్తాడు అన్నట్లుగానే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు
నేను అక్కడ కూర్చున్నప్పుడు మీరు నాతో మాట్లాడినట్టు ఆయన పరమశివుడితో మాట్లాడుకున్నాడు. అసలు ఆ మాట్లాడుకోవడం అనేటటువంటి ప్రక్రియలో ఆయనకి ఎదురుగుండా ఉన్నది ఏదో ఒక రాతి మూర్తి కాదు, అది సాక్షాత్ భగవానుడే అనే పూనిక ఆవిష్కృతమవుతుంది. అందులో ఒక చమత్కారమైనటువంటి పద్యం చేశారు. మహాకోల యొక్క రచనలలో ఉండేటటువంటి ప్రౌఢిమ ఆ పద్యాలలో కనపడుతుంది. ఎందుకని అంటే ఒకే ఒక్క పద్యం ఒకలా ఆ పద్యాన్ని పరిశీలించినప్పుడు ఒక అర్థం వస్తుంది, అదే పద్యాన్ని ఇంకొక రకంగా పరిశీలిస్తే ఇంకొక అర్థం వస్తుంది, అదే పద్యాన్ని మూడవ స్థాయిలో, మూడు అంకె సత్యం కదూ, చిట్ట చివర ఆయన ఏది ఆవిష్కరించాలనుకుని ఈ పద్యరచన చేశాడు అని ఆలోచన చేసినప్పుడు ఒక భావన ఆవిష్కృతమవుతుంది. ఒకే పద్యంలో ఇన్ని భావములను చూపిస్తూ పరమాద్భుతంగా ఆయన శంకరుడితో మాట్లాడాడు. కేవలం ఏదో ఎక్కడో కూర్చుని వ్రాసినటువంటిది కాదు. అందుకే ఆయన ఒకప్పుడు కాళహస్తి క్షేత్రంలోకి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుడి ముంగిట నిలబడి ఆయనని ఒక ప్రశ్న వేశాడు. అది శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక పద్యం. అయితే ఇది కేవలం ఏదో శంకరుణ్ణి నువ్వు చాలా గొప్పవాడివి అని స్తుతి చేసినట్లుగా ఉండదు. దూర్జటికి ఏదో అనుమానం కలిగింది. ఎప్పుడు వస్తుంది అనుమానం? అనుమానం అన్నది మనసులోంచి రావాలి. మనసులో అనుమానం ఎప్పుడు వస్తుంది? మనసు ఆ విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తే వస్తుంది. అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో వచ్చి నిలబడినప్పుడు కాదు, ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకి శ్రీకాళహస్తీశ్వరుడి గురించిన చింతన అలాగే నడుస్తూ ఉండేది. అదే పనిగా నడుస్తుండడంలో ఎవ్వరికీ రాని ఒక పరమాద్భుతమైనటువంటి అనుమానం ఒకటి వచ్చింది దుర్జటికి. బహుశా ఆ అనుమానం వచ్చిన మరునాడు ఆయన స్నానం చేసి నిత్యకర్మ పూర్తి చేసుకుని దేవాలయానికి వచ్చాడు. ఆయన ఎవరిని అడగలేదు, తిన్నగా వెళ్ళి శివుడి ముందు నిలబడి శివుణ్ణే ప్రశ్నించాడు. ప్రశ్న వేస్తూ ఆయన చేసినటువంటి పద్యము ద్వారా ఆయన శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసినప్పుడు కేవలము దేవాలయంలో ఉండేటటువంటిది ఒక మూర్తి అన్న భావన కాకుండా అది సాక్షాత్తు శివుడు, పరమేశ్వరుడు అక్కడ కూర్చునున్నాడు, నేను అడిగిన దానికి జవాబు చెప్తాడు అన్న భక్తి భావనతో ప్రశ్న వేసి చేసినటువంటి పద్యం. అందులో ఆయన అంటారు, పవమానాశన పన్నగ ప్రకరముల్ పవమానాశన పన్నగ ప్రకరముల్ అని మొదలు పెడుతూ శ్రీకాళహస్తి క్షేత్రం పాము, ఏనుగు, సాలెపురుగు ఈ మూడిటితో కూడుకున్నది కాబట్టి ఆ శ్రీకాళహస్తి అన్న మాటలే వచ్చేటట్టుగా మొదలుపెట్టాడు. పవమానాశన పన్నగ ప్రకరముల్ భద్రీభ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజక శుండాలాటవీచారులన్ భవ దుఃఖంబుల బాపుటొప్పు. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో శివుడి దగ్గరికి వెళ్ళి చేశాడు ఈ ప్రతిపాదన. భవ దుఃఖంబుల బాపుటొప్పు, చలదిన్ పాటించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అందులో ఏమి కారణమయా, ఏ కారణం చేత నువ్వు ఇలా చేసావు శంకరా అనో ప్రశ్నించాడు. మనం శ్రీకాళహస్తి అనేటప్పటికీ ఇక్కడ సాలెపురుగుకి, ఏనుక్కి, అలాగే పాముకి మోక్షం ఇచ్చాడు స్వామి, అందుకని వాటి పేరు మీదే శ్రీకాళహస్తి అన్న క్షేత్రం వచ్చింది అంటాం. దూర్జట్ అన్నారు, శివ నాకు చిన్న అనుమానం వచ్చింది, ఆ అనుమానం వచ్చిన తర్వాత అది నీకు సంబంధించింది అయినప్పుడు మళ్ళీ నేను ఇంకోళ్ళని అడగడం ఎందుకు, నిన్నే అడుగుతున్నాను, నాకు అనుమానం దీనికి జవాబు చెప్పు అన్నారు. ఏమిటి అనుమానం అంటే, పవమానాశన పన్నగ ప్రకరములన్ భద్రీభ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై. శివ నీకు మూడంటే చాలా ప్రియము అని నాకు అర్థమవుతోంది. దేని వలన ప్రియము అప్రియము తెలుస్తుంటుంది అంటే, ఎవరు ఏ విషయాన్ని ఎక్కువగా ఆదరిస్తారో దాని పట్ల ఆయనకి ప్రియభావం ఉన్నది అంటారు. ఒక ఆయన ఎప్పుడు సన్నటి అంచు పంచ కట్టుకుంటాడు అనుకోండి, సాధారణంగా ఏమంటారు, ఆయన పెద్దంచు పంచ కట్టుకోడండి అంటారు. ఆయన ఎప్పుడు పెద్దంచున్న పంచే కట్టుకుంటాడు అనుకోండి, ఆయన బహుశా సన్నంచు పంచ కట్టుకోరండి అంటారు. ఆయన
ఒక నియతి కాలంలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఏమీ తిండనుకోండి. ఆయన ఒక నియతి కాలంలోనే తింటాడండి, అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏమీ తినరు అంటారు. ఆయనకి దేని మీద ప్రీతి ఉంది, దేని మీద అప్రీతి ఉన్నది అన్నది ఆయన వ్యవహార శైలిని బట్టి తెలుస్తుంది. శివ, నీ వ్యవహార శైలిని బట్టి మూడిటి మీద నీకు ప్రీతి ఉంది అని నాకు బాగా రూఢమైంది. వీటి మీద పవమానాశన పన్నగ ప్రకరములన్, నగలు వేసుకున్నప్పుడు భూషణములు అంటారు, అంటే సహజముగా ఉన్నటువంటి అందాన్ని మరింత పెంచుతాయి కాబట్టి వాటికి భూషణములు, భూషింపజేస్తాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. ఏదో వ్యక్తి మెడలో నాలుగు బంగారు గొలుసులు వేసుకున్నాడు అనుకోండి, ఉన్న అందం ఇంకొంచెం పెరుగుతుంది. ఏదో వేళ్లకి నాలుగు ఉంగరాలు పెట్టుకున్నాడు అనుకోండి, పెరుగుతుంది. నాలుగు కంకణాలు వేసుకున్నాడు అనుకోండి, పెరుగుతుంది. పాద మంజీరములు ఉన్నాయనుకోండి, పెరుగుతుంది. భూషణములు అంటే భూషింపజేస్తాయి, ధరింపబడతాయి, రెండు సోయగాన్ని అందాన్ని పెంచుతాయి. శివ, నువ్వు పవమానాశన పన్నగ ప్రకరముల్, ఒకటి కాదు ఒక్కటే వేసుకుంటే ఏదో తప్పక వేసుకున్నారు, ఎవరో ఇచ్చారు, బాగుండదని వేసుకున్నారు అనుకుంటారు. నువ్వు ఒక్కదాన్ని వేసుకోలేదు. పవమానాశన అంటే గాలి తిని బ్రతికేటటువంటి లక్షణం ఉన్నటువంటి పాములను దొంతర్లు దొంతర్లుగా మెళ్ళో వేసుకుంటావు. అంతేకాదు వాటిని కంకణాలుగా పెట్టుకుంటావు, వాటిని పాద మంజీరములుగా పెట్టుకుంటావు. పాములను దొంతర్లుగా మెడలో వేసుకోవడం, ఒంటి నిండా ఆభరణాలుగా ధరించడం నీకు అలవాటు. అందుకే నీకు నాగభూషణుడు అని ఒక పేరుంది. కాబట్టి నీకు పావు మీద పక్షపాతం ఉంది. పావు అంటే ఇష్టం కాబట్టే కదా ఎప్పుడూ పావులు వేసుకు తిరుగుతుంటావు. అసలు శంకరుడు పావు లేకుండా ఎప్పుడైనా కనబడతాడా? ఎక్కడైనా ఎప్పుడూ ఒంటి మీద పావుతో ఉంటాడు. కాబట్టి నీకు పావులంటే ప్రీతి అని అర్థం అవుతోంది. ఎవరు ఏది ఎక్కువ ధరిస్తుంటారో, ఎవరు దేని పట్ల అనురక్తి ఉండి దాన్ని దగ్గరికి చేరుస్తారో దాని మీద ప్రీతి ఉంది అని సహజంగా చెప్తాం. ఎప్పుడు ఒక ఆయన పక్కన ఇంకొక ఆయన ఉంటాడు అనుకోండి, ఈయనకి ఆయన అంటే ప్రీతి అండి, అందుకే ఎప్పుడు ఆయన్ని పక్కన ఉంచుకుంటారంటారు. అలాగే పవమానాశన పన్నగ ప్రకరముల్, దొంతర్లు దొంతర్లుగా ఒంటి నిండా పావులు వేసుకుంటావు. రెండు, భద్రేభ చర్మంబు, ఏనుగు తోలు తీసుకొచ్చి ఒంటికి కట్టుకుంటావు. కాబట్టి నీకు ఏనుగు చర్మం అంటే ప్రీతి అని అర్థం అవుతోంది. ఎవరు ఏ బట్ట కట్టుకుంటారో ఆ బట్ట పట్టి కదా ఆయనకి దాని మీద ప్రీతి ఉందంటారు. ఎప్పుడూ పట్టుబట్ట కట్టుకుంటాడు అనుకోండి, ఆయనకి పట్టుబట్టలు అంటే ఇష్టం అండి అంటారు. నూలు బట్ట తప్ప పట్టుబట్ట కట్టుకోడు అనుకోండి, ఆయన ఏమిటో మరి పట్టుబట్టలు కట్టుకోవాలంటే ఎప్పుడూ నూలు బట్టలే కట్టుకుంటారంటారు. శంకరుడు నాగభూషణుడు, నాగచర్మాంబరధారి, నాగము అంటే ఏనుగను అర్థం ఉంది. కాబట్టి ఆ ఏనుగు యొక్క చర్మాన్ని కట్టుకుంటావు. అందుకని ఏనుగు చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఏనుగు నుంచే వస్తుంది. ఏనుగుని చంపి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిస్తే ఏనుగు చర్మం వస్తుంది. అందుకని నీకు ఏనుగు అంటే పక్షపాతం, ఎందుకంటే నువ్వు కట్టుకోవలసిన బట్ట దాని నుంచే వచ్చింది. కాబట్టి మెడలో వేసుకునే భూషణాలు చూస్తే పాములు. ఆటవీకత్వంబు, అరణ్యాల్లో తిరగడం అంటే నీకు చాలా ఇష్టం శంకర. ఎలా చెప్పారు అంటే ఆయన కోరి కోరి మందరగిరికి వెళుతూ ఉంటాడు. సింహాపురాణాన్ని పరిశీలిస్తే కనపడుతుంది, ఆయన పార్వతీదేవితో కలిసి కొంతకాలం ప్రశాంతంగా సంతోషంగా గడుపుదాం అనుకుంటే మందరగిరికి వెళుతూ ఉంటాడు. అప్పుడే గౌరీ ఆవిర్భావం జరిగింది. అందులో మందరగిరికి వెడతాడు. ఒకనకొకప్పుడు బ్రహ్మచారి రూపంలో దారుకావనంలో తిరిగాడు. ఒకప్పుడు హిమవత్ పర్వతంలో బ్రహ్మచారిగా కూర్చొని తపస్సు చేశాడు. ఆయనకి ఉన్న నామములలో గిరీశ అని ఒక నామం ఉంది. గిరీశ అంటే పర్వతముల యందు నివసించేటటువంటి వాడు అని. పర్వతములన్నీ వనములతో ఉంటాయి కాబట్టి నీకు అరణ్యములన్నా, అరణ్యములలో ఉండేటటువంటి ప్రాణులన్నా నీకు ఇష్టం. అరణ్యంలో ఉండేవాడికి అరణ్యంలో ఉండే ప్రాణులంటే ఇష్టం లేదనుకోండి, మళ్ళీ అడవిలో ఎలా ఉంటాడు? అడవిలో ఉండాలి అంటే అడవిలో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరి మీద ప్రేమ ఉండాలి, అప్పుడే అక్కడికెళ్ళి ఉంటాడు. కాబట్టి నీకు ఈ మూడు ఇష్టమై ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ పావులు వేసుకు కనపడతావు, ఎప్పుడు ఏనుగు చర్మం కట్టుకు కనపడతావు, ఎప్పుడు చూసినా ఏ పురాణం జరిగినా ఎక్కడో హిమవత్ పర్వతం మీద ఉన్నావు, దారుకావనంలో ఉన్నావు, లేకపోతే మందరగిరి మీద ఉన్నావు, ఇలా పర్వతాల్లో తిరుగుతూ గిరిశ అని ఒక పేరు కూడా పెట్టుకున్నావు. శంకరాచార్యుల వారి శివానంద లహరిలో అయితే ఏకంగా గిరిశ అని పిలుస్తూ ఆయన శంకరుడి మీద ఒక శ్లోకమే చేశారు. కాబట్టి పర్వతముల యందు శయనించేటటువంటి లక్షణం ఉన్నవాడివి,
కాబట్టి నీకు ఈ మూడింటి మీద పక్షపాతం ఉంది. పక్షపాతం ఉన్నవాడు ఏం చేస్తాడు, వాటి మీద ఎక్కువ ఇష్టం ఉందనుకోండి, వాటికి ఏదో ఒక ఉపకారం చేసి పెట్టాలని చూస్తాడు. శివ, ఎప్పుడూ పావులు వేసుకుంటావు, ఏనుగు చర్మం కట్టుకుంటావు, అడవుల్లో తిరుగుతుంటావు, కాబట్టి నీకు ఆ మూడు అంటే సహజం పక్షపాతం ఉంటుంది, కాదండం ఎందుకు? కాబట్టి పవమానాశన పన్నగ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై, నీకు ఈ మూడు ఇష్టం కాబట్టి మూడింటికి ఉపకారం చేసి పెట్టావు. ఏ మూడింటికి చేసావు ఉపకారం అంటే, భుజగ శుండాలాటవీచారులన్, భుజగం అంటే పాము, ఓ పాముకి మోక్షం ఇచ్చేసావు. శ్రీకాళహస్తిలో మరి పాముకి మోక్షం ఇచ్చాడు కదా, ఓ పాముకి మోక్షం ఎందుకు ఇచ్చావంటే పావుల్ని మెళ్ళో వేసుకుంటావు కాబట్టి. శివుని ఎందు పక్షపాతాన్ని చెప్పాడు దుర్జటి, కాబట్టి పాముకి మోక్షం ఇచ్చావు. రెండు, భుజగ శుండాలాటవీచారులను, శుండాలము అంటే ఏనుగు, ఇక్కడ ఏనుగుకి మోక్షం ఇచ్చావు, ఎందుకంటే ఏనుగు చర్మం కట్టుకుంటావు కాబట్టి. అలాగే అరణ్యంలో తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు భక్త కన్నప్ప, మహానుభావుడు కన్నప్పకి మోక్షం ఇచ్చావు. ఎందుకని అంటే నీకు అరణ్యాలంటే ప్రీతి, అరణ్యాలలో తిరిగేవాళ్ళంటే ప్రీతి, అందుకని కన్నప్పకి మోక్షం ఇచ్చావు. ఇక్కడ వరకు నాకు అర్థమైంది శివ, నువ్వు ఈ మూడిటి మీద పక్షపాతంతో ఉంటావు అనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ నీ మెడలో ఉన్న పావులు, నువ్వు కట్టుకున్న ఏనుగు చర్మం, నువ్వెప్పుడూ తిరిగేటటువంటి పర్వత సంబంధమైన వనములు, ఈ మూడిటికి ఇచ్చావు బాగుంది. కానీ నాకు అనుమానం అంతా ఎక్కడొస్తోందంటే, నేను ఎక్కడ ఏ పురాణంలోనూ నీకు సాలెపురుక్కి సంబంధం ఉందని చదవలేదు. కానీ నువ్వేం చేసావు, పాటించి చలదిన్ కైవల్యమిచ్చి ఒక సాలెపురుక్కి తీసుకెళ్ళి కైవల్యమిచ్చేసావు. కైవల్యము అనేటటువంటి మాట అద్వైత పరిభాషలో మోక్షం, అద్వైత పరిభాషలో మోక్షమును కైవల్యం అంటారు. అందుకే పోతన గారు కూడా, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్, దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై అంటారు. అటువంటి కైవల్యాన్ని సాలెపురుక్కిచ్చావు. ఇచ్చి వినోదించుటకేమి కారణమయా, చాలా సంతోషంగా కూర్చున్నావు. పైగా ఎవరైనా సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోరేమో అని ఆ క్షేత్రానికి పేరు అదే వచ్చింది. ఆ క్షేత్రంలో ఉన్న అధిష్టాన దైవమైన నీకు అదే పేరు వచ్చింది, శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తీశ్వర. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఏనుక్కి మోక్షం ఇచ్చావు, పాముకి మోక్షం ఇచ్చావు, కన్నప్పకి మోక్షం ఇచ్చావు, ఈ మూడిటి మీద నీకు పక్షపాతం ఉంది కాబట్టి ఇచ్చేసావు, సాలెపురుగుకి ఎందుకు ఇచ్చావు అసలు? నువ్వెప్పుడు సాలెపురుగుల్ని మెళ్ళో దండగట్టి వేసుకోలేదు, సాలెపురుగులతో కలిసి తిరగలేదు, సాలెపురుగులు దగ్గర పెట్టుకోలేదు, సాలెపురుగు పాకితే సంతోషపడిపోలేదు, అలాగని ఎక్కడ ఏ పురాణాల్లో నేను చదవలేదు. వచ్చిన గొడవ ఏమిటంటే, మూడిటి విషయంలో నీకు ఉన్న అభిమానం కనపడుతోంది, నాలుగో దాని విషయంలోనే నాకు అభిమానం ఎందుకు ఏర్పడిందో కనపట్టలేదు. దాని వెనక ఉన్న మర్మం ఏమిటో, నీకు అసలు సాలెపురుగు మీద ఎందుకు మక్కువ ఏర్పడిందో, దానికి మోక్షమే ఎందుకు ఇచ్చేసావో, కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా, వినోది ఓ ఏమి పెద్ద మాట వేసేశాడండి. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి పొడుపు కథ అడిగారనుకోండి, ఏదో చిన్న పొడుపు కథ అడిగారనుకోండి, ఆ పిల్లలు, తాతగారండి ఏంటి తాతగారండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి అని తాతగారిని అడిగి చెప్పలేక ఏవేవో సమాధానాలు చెప్తున్నారనుకోండి, తాతగారు ఒరే నీకు ఈ పాట అర్థం కాలేదురా అని నవ్వుతాడు, నవ్వి సంతోషిస్తూ ఉంటాడు. అలా నాకు అర్థం కాలేదని, సాలెపురుక్కి ఎందుకు మోక్షం ఇచ్చావు అన్న విషయం ఒక్కటి నేను చెప్పలేకపోతున్నానని, ఒరే దూర్జటి నీకు అర్థం కాలేదా అని సంతోషిస్తున్నావా, వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర, వీటికి మోక్షం ఇచ్చి నువ్వెందుకు సంతోషం పొందావు, ఒక అర్థం. అసలు వాటికి మోక్షం ఇస్తే అవి సంతోషించాలి, మా అదృష్టం మోక్షం పొందామని, కానీ వాటికి మోక్షం ఇచ్చి నువ్వు సంతోషం పొందావు, ఇదేమిటి, ఇలా ఎందుకు జరిగింది శంకర, నాకు ఒక్కసారి దీనికి జవాబు చెప్పు అంటే, ఆయన కేవలంగా పరమేశ్వరుణ్ణి స్తుతి చెయ్యడం ఒక్కటే కాదు, పరమశివుడితోటి సమన్వయం అయ్యాడు,
అందున నెగడు అని మీరు ఒక మాట వినుంటారు, నెగడు అని పల్లెటూళ్ళల్లో చలిమంటలని వేస్తారు. అందులో మీరు కర్ర పెట్టి పొడిచారనుకోండి, నిప్పురవ్వలు పైకి లేస్తాయి. అలా ఈ పద్యాన్ని ఒక్కదాన్ని భక్తజనానికి అందరికీ ఇచ్చేసి దూర్జటన్నాడు, ఇప్పుడు దీని గురించి మీరు ఆలోచించండి అన్నాడు. ఎందుకనంటే దానికి జవాబు ఏమిటి అన్నది దూర్జటి కూడా ప్రతిపాదన చేయలేదు. ఏమి కారణమయా శ్రీకాళహస్తీశ్వర అని ఎవరికి వాళ్ళే ఈ ప్రశ్న వేసి కాళహస్తీశ్వరుణ్ణి ధ్యానం చేసి బాగా ఆలోచించండి అన్నాడు. ఈ ఒక్క పద్యం ద్వారా దూర్జటి ఎంత పెద్ద ప్రయోగం చేశాడంటే, ఇలా ఎందుకు జరిగింది అన్న విషయం మీద మీరు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండానే మీరు తపస్సు చేశారు అని గుర్తు. ఎందుకంటే ఒక విషయం జ్ఞాపకానికి రానప్పుడు తదేక దృష్టితో దాని మీద ఆలోచన చెయ్యాలి అంటే ముందు కళ్ళు రెండు మూసుకుని చెప్తానుండండి ఇలా అనుకుని దృష్టిని భూమధ్యమునందు కేంద్రీకరిస్తారు. ఏదైనా జ్ఞాపకానికి రానప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే ముందు కళ్ళు మూసి ఆలోచిస్తారు. అప్పుడు ఈ పద్యం చదివిన తర్వాత ఏమి కారణమయా అని దూర్జటి వేసిన ప్రశ్నకి జవాబు శ్రీకాళహస్తీశ్వరుడు ఏం చెప్పుకుంటాడు అంటే, అది దూర్జటికి ఒక్కడికే చెప్పేది కాదు, దూర్జటి అయిన పరమేశ్వరుడు భక్తుడైన దూర్జటికి ఏం చెప్పాడో అది ఈ పద్యం గురించి ఆలోచించిన ఏ భక్తుడికైనా చెప్తాడు. మౌనంగా చెప్తాడు, దక్షిణామూర్తిగా చెప్తాడు, ఎవరికి వారికే చెప్తాడు. కానీ దాని గురించి బాగా ఆలోచన చేస్తే ఆ పద్యము ద్వారా పరమశివుని యొక్క వైభవము ఆవిష్కరింపబడుతుంది. చిట్ట చివర అసలు దూర్జటి ఈ పద్యాన్ని ఎందుకు చేశాడు అన్న విషయము అర్థమవుతుంది.